ఛానల్సభానికి నమస్కారం అండి క్లైమేట్ మారిపోయింది కాబట్టి అందరిని వ్యాక్సిన్ వేసుకోమని చెప్పడం అయితే జరిగింది కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్నారు కొంతమంది వేసుకోలేదు కొన్ని కొన్ని చోట్ల ఈ కోళ్ళనేవి చనిపోవటం అయితే జరుగుతుంది ఆర్టీ వల్ల రాణికేట ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల అయితే చనిపోతున్నాయి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ వైరస్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు మొట్టమొదటిగా చేయాల్సిన పని కోడిని సపరేట్ చేయాలి ఫస్ట్ కోడిని సపరేట్ చేయాలి ఆ కోడిని మాత్రం దూరంగా ఫామ్లో ఒక మూల పెట్టడం కాదు ఫామ్ నుంచి దూరంగా తీసుకెళ్లి ఐసోలేట్ అంటే దూరంగా తీసుకెళ్ళి దానికైతే మాత్రం మెడికేషన్ చేయాలి సో ఏ మెడికేషన్ చేయాలనే విషయానికి వస్తే వైరస్ ఎఫెక్ట్ అయిన వాటికి మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఎంజి ఇంజెక్షన్ ఉంటుంది సో ఆ మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఎంజి ఇంజెక్షన్లో న్యూరోబిన్ ఓకే న్యూరోబిన్ అని చెప్పి వెటనరీ మెడి వెటనరీలో దొరుకుతుంది హ్యూమన్లో దొరుకుతుంది న్యూరోబిన్ యాంపిల్స్ మోనోసెఫ్ అనేది టూ ఫిఫ్టీ ఎంజి అలాగే న్యూరో న్యూరోబిన్ ఫోర్ట్ అని చెప్పి ఇంతంత యాంపిల్స్ దొరుకుతాయి టూ ఎంఎల్ ఒక యాంపిల్ అవి తీసుకొచ్చుకొని మోనోసెఫ్లో లిక్విడ్ ప్లస్ పౌడర్ ఇస్తాడు ఆ లిక్విడ్ తీసేసి పక్కన పడేయండి ఆ న్యూరోబిన్ అనేది కట్ చేసి రెండు యాంపిల్స్ మోనోసెఫ్ పౌడర్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసి కండకి కోడి వయసును బట్టి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద కోడి వరకు అంటే ఐ మీన్ ఆరో నెల ఏడో నెల నుంచి సంవత్సరాలు రెండు సంవత్సరాల వరకు అదైతే వేసుకోవచ్చు ప్రాబ్లం అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు వేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మోనోసెఫ్ దొరకలేదు అనుకోండి ట్యాక్సిమ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది ట్యాక్సిమ్ ఐదు వందలు ట్యాక్సిమ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అదైనా పర్లేదు కోడి వయసును బట్టి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ వరకు వన్ పాయింట్ టూ ఎంఎల్ వరకు చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫామ్లో ఈ మెడికేషన్ చేయటానికంటే ముందే మీరు కోడికి కోళ్ళకి వైరస్ లాంటి ఎఫెక్ట్ అయినాయి అని మీరు ఐడెంటిఫై చేసిన అమ్మంటే కోడిని ఫస్ట్ ఐసోలేషన్ చేయండి అంటే సపరేట్ చేసేయండి దూరంగా పెట్టండి దూరంగా పెట్టేసేసి ఫామ్లో ఫార్ములిన్ ఫార్ములిన్ అని చెప్పేసి మనకి వెటర్నరీ మెడికల్ షాపుల్లో లిక్విడ్ దొరుకుతుంది ఫార్ములిన్ అని చెప్పి మన స్పిరిట్ మన కాళ్ళు గాయాలు తగిలినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు క్లీన్ చేస్తాం కదా గాయాలు సో ఆ స్పిరిట్ ఎలాంటి బాటిల్లో అయితే ఉంటుందో ఫార్మలిన్ కూడా అలాంటి బాటిల్లోనే దొరుకుతుంది ఆ ఫార్మలిన్ అయితే మాత్రం స్మెల్ వస్తుంది ఆ ఫార్ములిన్ అయితే మాత్రం కోళ్ళ దానాల మీద కానీ కోళ్ళ మీద కానీ కోడి పిల్లల మీద కానీ పడకుండా చూసుకోండి పడకుండా చూసుకొని ఫామ్ మొత్తం స్ప్రే చేయండి ఫార్ములిన్ ఓకే గుర్తుపెట్టుకోండి మీకు డిస్ప్లేలో కనపడుతూ ఉంటుంది ఫోటో కూడా సో అది ఖచ్చితంగా ఫామ్లో స్ప్రే చేసి క్లి ఎప్పటికప్పుడు ఫామ్లో మినిమం అయితే మాత్రం పది రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఫామ్లో కొట్టుకోవాలి ఫార్మలిన్ లేకపోతే విర్కాన్ ఎస్ విర్కాన్ ఎస్ కానీ విబ్రాడ్ వి కానీ బయోబస్ట్ కానీ ఇదైతే మాత్రం కొళ్ళ మీద పడిన ఏమీ కాదు అంత ఇష్యూ ఏమవో ఇది కానీ చిన్నపిల్లల మీద పడకుండా చేసుకోవడం అయితే బెస్ట్ ఎందుకంటే ఎంతవరకు మెడిసిన్ ఎంత కెమికల్ అయినా కెమికలే కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటాం మంచిది ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆ ఫార్ములిన్ ఉందో ఆ ఫార్ములిన్ అనేది కొళ్ళ దానాల మీద పడకూడదు మీరు చేతులు అనేది శుభ్రంగా దానాలు పెట్టేటప్పుడు కోళ్ళకి ఆ ఏదైతే ఏదైతుందో అది కనుక మీరు స్ప్రే చేసిన తర్వాత దానాలు పెట్టాలనుకున్నట్లయితే శుభ్రంగా చేతులంతా మన శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి స్మెల్ రాకుండా క్లీన్ చేసుకోవాలి అలాగే వీలైనంత వరకు చేతులతో కాకుండా గ్లౌజెస్ వేసుకొని స్ప్రే చేసే ప్రయత్నం చేయండి అండ్ దాంతో దాంతోపాటు వైరస్ ఎఫెక్ట్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే మాత్రం ఈ విధంగా మెడికేషన్ చేసుకోవాలి అదే రేపు అయితే మాత్రం హోమియోపతిలో ఎటువంటి మెడికేషన్ చేసుకోవాలనే దాని గురించి రేపు వీడియోలో చెప్తాను వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఒక్కళ్ళు చూడటం కాదు ఈ ట్రీట్మెంట్ వీడియోస్ అనేవి మీ ఒక్కళ్ళతో పాటు ఇంకొక పది మందికి షేర్ చేశారనుకోండి వ్యూస్ వస్తాయో అనే సంగతి తర్వాత వ్యూస్ వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే మాకు వ్యూస్ వచ్చే సంగతి తర్వాత మీరైతే మాత్రం వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయాలు అనేవి ఎక్కువ మందికి తెలియకపోవటం వల్ల ఆటోమేటిక్గా కోడి చచ్చిపోయిందంటే తెగులో చచ్చిపోయిందంటే తీసి ఊరు బయట పారేస్తున్నారు ఎప్పుడైనా అలా పారేయకండి ఊరు బయట అనేది కోళ్ళను కోళ్ళను ఎప్పుడైనా ఆ వైరస్ల వల్ల చనిపోయినాయి అంటే తెగుళ్ళు వచ్చేసి కోడిని శుభ్రంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మార్టం చేయించండి పోస్ట్ మార్టం చేయించినప్పుడు అది అసలు ప్రాబ్లం ఏంటి అని అయితే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు గవర్నమెంట్ వెటనరీ మెడికల్ షా గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్స్లో వాళ్ళు చేస్తారు పోస్ట్ మార్టం లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు అయినా కానీ చేస్తారు ఓకేనా మీరు మాక్సిమం అయితే మాత్రం వెటనరీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి వాళ్ళు దగ్గర మీరు చేపించారంటే పలానా పలానా అని చెప్పి వాళ్ళు మీకు ఒక రిసిప్ ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఇది ఇలా ఇలా కాంట్రం వల్ల చచ్చిపోయింది అని చెప్పి సో మీరు ఒకవేళ అది తెగుళ్ళు సంబంధించి అయితే మాత్రం కోడిని ఊరు బయట పారేయటాలు కానీ ఎక్కడ పడితే అక్కడ ఊరి చివరలు పారేయటాలు నీళ్ళల్లో పారేటాలు కాలంలో పారేటాలు మురికాళ్ళలో వేసేటాలు చేయకూడదు కోడిని శుభ్రంగా కాల్ చేయాలి ఒక గొంత తీసి కింద శుభ్రంగా కాల్ చేసి మీద ఉప్పు మన కళ్ళుప్ప అంటారు కదా కళ్ళు కళ్ళుప్పేసి కోడిని పా పూడ్చి పెట్టండి అంతేగాని ఫ్రీగా వదిలేయటం అలాంటివి చేయకండి ఎప్పుడు ఓకే దీని అయితే ఫాలో అయిపోండి